నల్గొండ జిల్లా మిర్యాలగూడ మెయిన్ బజార్ శ్రీ రామమందిరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్ణాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షులు గౌరవ్ శ్రీనివాస్, సెక్రటరీ వెంకటరమణ చౌదరి, ఉపాధ్యక్షులు సంతోష్ రెడ్డి, కోశాధికారి చిల్లంచెర్ల శ్రీనివాస్ తదితరులు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం శ్రీ రామమందిరం కమిటీ ఆధ్వర్యంలో మిల్లర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెయిన్ బజార్ శ్రీ రామమందిరం కమిటీ అధ్యక్షులు తల్లం అశోక్, రేపాల అంతయ్యం, కె రామ్మూర్తి, కె మల్లయ్యం, సిహెచ్ లింగయ్యం, గుంటూరు చంద్రశేఖర్, సిహెచ్ వెంకటేష్, ఎన్ కృష్ణయ్య, పాపిరెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు. స్థానిక మిర్యాలగూడ మెయిన్ బజార్లో దేవాలయ కమిటీ వారు శ్రీ రామమందిరం అసోసియేషన్ కొత్తగా శ్రీ మిర్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి సన్మానించి ఈరోజు ఇక్కడికి పిలిచారు. మరి వారి ఆహ్వానాన్ని అనుకుని ఇక్కడికి మేము వచ్చేసి స్వామివారి ఆశీస్సు తీసుకున్నాం. మరి మాకు సన్మానం చేయటం అంటే ఓన్లీ అసోసియేషన్కి అనేది కాదు, పట్టణ ప్రజలంతా కూడా సుసంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి అనేది ఒక సదుద్దేశంతో మాకు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని చెప్పి మరి ఆ రామలవారు గోదావరి బిడ్డను ఎట్లయితే కాపాడుతున్నాడో మరి కృష్ణా బేసిస్ కూడా మంచిగా వర్షాలు పడి పాడి పంటలు మంచిగా ఉండి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండేలా నియమించాలని చెప్పి మనస్ఫూర్తిగా రామలవారిని సీతమ్మ తల్లిని కోరుకుంటున్నాం. మిర్యాల కూడా పట్టణంలో ఉన్న మెయిన్ బజార్ అంటే 100 ఇయర్స్ బ్యాక్ బిఫోర్ ఇయర్ నుంచి కూడా ఉంది. మెయిన్ బజార్లో ఈ రామాయణ నిర్మాణం స్థాపించినట్టు ఈ రామాయణ నిర్మాణం స్థాపించబడిందంటే మేము సుమారు 40 సంవత్సరాల వయసులో ఉంటాం. ఈ బజార్లో పెరిగింది ఈ దేవాలయాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ఎవరన్నా ఈ మెయిన్ బజార్లో ఉన్న నాలుగు బజార్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అనేది ఒక పెద్ద మిర్యాలగూడ పెద్ద ప్రాజెక్ట్. దాని ద్వారా ఏంటంటే సమస్త దేవాలయాలకు కూడా మిర్యాలగూడ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ నుంచి అందరికి కూడా దేవాలయ కార్యక్రమానికి తన వంతు బాధ్యతగా సహకరించగలుగుతుంది. దేవాలయానికి ఇవ్వడం మా బాధ్యత. భగవంతుడికి మేము సమర్పించుకోవట్లేదు, భగవంతుడు మాకు ఇచ్చే దాంట్లో అందరికి ప్రజలకు ఒప్పుడే ఇంకా వాళ్ళు ప్రజలు కూడా మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవత్ సంకల్పం ఉండాలని చెప్పి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఇచ్చే దాంట్లో మేమే ముందుకొచ్చి దాతలుగా ఉంటూ కార్యక్రమాలు కొనసాగిస్తాం. మాతో పాటు చాలామంది దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తుంది. రామాలయంలో మీ అందరి ఆహ్వానంతో ఇచ్చేసి భగవంతుడిని మీరు వేడుకోవడం, భగవంతుడు కూడా ఇలాగే ఎల్ల వేళ ఆ ఇండస్ట్రీని కానీ ఈ మిర్యాలగూడ పట్టణాన్ని కానీ సురక్షంగా అందరూ సుఖశాంతితో ఉండే విధంగా వద్దలే విధంగా భగవంతుడు చూస్తారని చెప్పి ఆశిస్తూ జై శ్రీ రామ్. ఈరోజు మెయిన్ బజార్లో రేంజర్ శ్రీనివాస రామమందిరానికి నూతన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ శాఖ అధ్యక్షులుగా మరి వాళ్ళ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మనం గుడికి ఆహ్వానించి వాళ్ళకు సన్మానం చేసినాము.
ओम सन्नोड़ कई मुंगे बोधि को।